ఒక 5 సార్లు ఓం ఓ ఒక్కసారి దాని నుంచి మీది కానీ కింద కానీ బాగుంటుంది. ఓ మహాదేహ ఇప్పుడే పంచాంగ శ్రవణం మళ్ళీ పెడుతున్నాను. ఇంతకుముందు మా తమ్ముడైన ప్రభాకర్ శర్మ ఎన్నో విధాలు పంచాంగం గురించి చెప్పాడు. ఈరోజు మనకందరికీ తెలిసే పంచాంగం, ఈరోజు ఈ సంవత్సరం రాజు ఎవరు, చంద్రుడు ఎవరు, ఏ ఆధిపత్యం ఉన్నారో తెలుసుకుందాము. నేటి రోజు తెలుసుకునేది మేషరాశి వాళ్ళకి ఎంత ఆదాయం ఉంది, ఖర్చు ఎంత ఉంది ముఖ్యంగా. తర్వాత రాజు పూజితులు ఇంటికి వెళ్ళి మీ జన్మపత్రం తీసుకుపోయి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది తెలుసుకోవాలి. ఈరోజు ముఖ్యంగా ఉగాది పచ్చడి చేసుకొని ఇంటి లోపల మంత్రము అందరికీ కూడా శుభం కలగాలి అని చెప్పేసి శ్రీ రాజరాజేశ్వరిని కొలుస్తూ పంచాంగ శ్రవణం మొదలు పెడుతున్నాను. ఈ వికారినామ సంవత్సరం లోపల రాజు ఏవారు అంటే శని. అంటే శనివారం రావడం వలన శనీశ్వరుడు రాజు. రాజవాహనం ఏంది? అశ్వం అంటే గుర్రం. మంత్రి రవి, రవి అంటే సూర్యుడు. సేనాధిపతి ఎవరు? రవి అంటే సూర్యుడు. శస్యాధిపతి అంటే బుధుడు. ధాన్యాధిపతి ఎవరు? చంద్రుడు. ఆర్థికాధిపతి శని. మేఘాధిపతి శని. తర్వాత రాష్ట్రపతి శుక్రుడు. నీరాష్ట్రపతి బుధుడు. పశుపాలక అంటే అందుకు శ్రీ కృష్ణ భగవానుడు ఉండే, కానీ ఈరోజు ఈ వారం బలరాముడు ఉన్నాడు. స్థాన సంరక్షక బలరాము బాగా చేస్తుంటాడు. ఈ సంవత్సరంలో కూడా ఒక తుమ్ వర్షం ఉంటుంది, 2 తుమ్ గాలి ఉంటుంది. 7 విషముల పంట కలుగుతుంది ఈరోజు ఈ సంవత్సరం. ఉపనాయకులు ఎవరు? వస్త్రాధిపతి శుక్రుడు. పురోహితులు ఎవరు? బుధుడు. పరీక్షక అంటే ఎవరు? బుధుడు. గ్రామ పాలక ఎవరు? రవి. గణక అంటే గురువు. అశ్వాధిపతి ఎవరు? రవి. ఎవరు? రవి. వృషాధిపతి ఎవరు? చంద్ర. సర్వదీప గురువు. మృగాధిప శని. దేవాధిప బుధ. దుర్గాధిప శని. దానాధిప కుజ. ఫలదీప అంటే ఫలం పిలిచేవాడు శనీశ్వరుడు. ఈ ఈ సంవత్సరం లోపల వసం ఎంత ఉంటుంది? 9. ధాన్యము 13. శీతం 9. ఉష్ణం 7. మార్గం 11. ప్రజావృద్ధి 7. తన్నాస 15. రాగు దుంసు 15. ఉగ్రం 5. పుణ్యం 5. వ్యాధి 7. ఉపశమనం 7. ఈ సంవత్సరంలో వ్యాధి ఎంత ఉంటుందో ఉపశమనం కూడా తొంతే ఉంటుంది. ఆచారం 13. అనాచారం 13 సమానంగా ఉంటుంది ఈ సంవత్సరం. జన్మని 11. మరణము 11 సమానమే. పుట్టడం అవన్నీ కూడా. దేశోపద్రవం 17. దేశ 13. చోరభయము 7. తన్యాస 13. అగ్నిభయము 19. శాంతి 9. మృగోపము 15. మృగాక్షయము 17. విడంబం 3. కీటక భయం 13. తన్యాస 15. పురుష 9. తన్యాస 13. సర్వోపహ 3. తన్యాస 3. తామ్రం 7. అయితే ఈ సంవత్సరం లోపల ఎవరు ఏ స్థానంలో ఏ పని చేస్తారో తెలుసుకుందాము. ఈ సంవత్సరం రాజు శని అవడం వలన రాజులకు యుద్ధము, రోగములు, చూడడం వల్ల భయము, తర్వాత బాధలు ఉండను. కొందరు ప్రదేశంలో పోదురు. రాజకీయ పరిదడుగులు కూడా ఉంటుంది. దుర్మార్గులు ప్రజలందరూ కూడా అవుతారు. గుర్రం అవడం వలన శనిశ్వరునికి భూకంపములు, రాజుల యుద్ధము, తక్కువ వర్షంలో వస్తాయి, ఎక్కువ పడాయి, ఆహార ధాన్యములు కొరత ఉంటుంది, అపహాని జరుగుతుంది, మనహాని ధనహాని కూడా ఉంటుంది ఈ సంవత్సరం శని వలన. తర్వాత మంత్రి రవి, అతను ఏ పాలిస్తాడు? రాజులకు పరస్పర యుద్ధములు, అధర్మ బుద్ధి కళ్ళు, ధాన్యాదులు ధరలు పెరగడం అంటే మన వాటిలో కానీ బియ్యం కానీ ఇవన్నీ కూడా ధరలు పెరుగుతాయి, రోగములు, ప్రజలను నూనె ధరలు,
తగ్గి ఉండును. ఇనుము ఇత్తడి సత్తు పగరము ధరలు పెరుగును. సేనాధిపతి రవి ఫలము ప్రభువులకు అన్యోన్య యుద్ధములు గాలితో కూడినాయి స్వల్పవృష్టి వసగును. ఎర్రని ధాన్యము ఎర్రని భూములు బాగా ఫలించును. తర్వాత శస్త్రపతి బుధుడు పంటలు తక్కువ ప్రజలకు భీతి అధికము మప్పులు గాలి చేపవును. తెల్లని భూములు తెల్ల ధాన్యములు బాగా ఫలించును. అపార ధాన్యములు బాగా పండును. పత్తి కల్ప నూలు వస్త్రములు ధరలు పెరుగును. దానాది పది చంద్రుడు అవటాన గోవులు పాలు బాగా ఇచ్చును. ప్రజలు ఆరోగ్యవంతులు అవుతారు. సుభిక్షము గొప్ప వర్షము కలుగును. చంద్రుడు ఈ ధాన్యం అవటాన చాలా బాగుంటుంది. వెన్నె నెయ్యి పాలు పెరుగు మజ్జిగ వెండి బంగారము బియ్యము పంచదార ధరలు కూడా సరసమైన ధరలకే ఉంటుంది. ఆరోగ్యాధిపతి శని నల్లని భూములు నల్లని ధాన్యములు నువ్వులు మినుములు బాగా పండును. బొగ్గు సీసము చర్మములు నల్ల అవిసెలు నల్ల ఆవాలు ధరలు సరసమైన ధరలు ఉండును. ఏకాధిపతి శని మధ్య పంటలు నల్లని భూములు పండించును. నల్లని ధాన్యం బాగా పండి ధరలు తగ్గును. ప్రజలకు చలి బాధలు ఉండును. రాష్ట్రపతి శుక్లుడు కుంకుమ పువ్వులు కర్పూరము అగరవస్తులు చందనము అత్తర్ పన్నీరు పాదరసము బంగాళదుంపలు గంధం మూలాదులు పండ్లు పుష్పములు బాగా పండుచే ధరలు తగ్గును. నీరాష్ట్రపతి బుధుడు చిత్ర వస్త్రములు అద్దకము గుడ్డలు శంఖములు చందనము మొదలవాణి సుగంధ ద్రవ్యములు ధరలు తగ్గును. పశుపాలక బలగాము దేశమంతయు వర్షము కలిగి సస్యంగా ఉంటుంది. మధ్య దేశమందు విశేషంగా సుభిక్షము పాడి పండ్లు కూడా సమృద్ధి ఉండును. స్థాన సంరక్షక బలరాముడు పాడి పంటలు సమృద్ధిగా ఉండును. ప్రాణకోటి మంగళవారం 16వ తారీఖు 7వ నెల 2019 రోజున చంద్రగ్రహణము ఉంటుంది. ఉత్తరధార నక్షత్రము కేతుగ్రస్తము ఉండటం వలన ఈ గ్రహణము సిద్ధాంతి రహస్యంగా ఉంటుంది. ఈ చాలా ఎప్పుడు పడుతుందంటే సాయంకాలము అంటే రాత్రి 1:30 పడుతుంది. విడిపుస్తాను మోక్షకాలము 3:40 విడుస్తుంది. ఈ గ్రహణము సాయంత్రం 6:30 ముగియాలే. భోజనములు ముగించుకున్న వాళ్ళను బాల వృద్ధులు రాత్రి 9 గంటల వరకే భోజనము చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉత్తర సాడా శ్రవించాలను. ఈ గ్రహణము గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్ర కర్ణాటక కేరళ శృంగేరి కలిటి తమిళనాడు హైదరాబాద్ ప్రాంతాల ద్వారా పయనించును. భారతదేశంలో దేశంలో కనిపించును. ఇంకోటి సూర్యగ్రహణం ఉంది. అది ఎప్పుడు వికారం సంవత్సరం మార్గశ బహుళ అమావాస్య అందరూ కూడా మీరు మీ యొక్క పేరు కానీ జన్మ నక్షత్రం కానీ రాసుకోండి. అంటే 9 పాదాలకు 1 రాశి అవుతుంది. చూచే చోళ కృత్తిక మొదటి పాదం ఆంజనేయులు కానీ ఆ కృత్తిక నక్షత్రం మొదటి పాదం